అన్నారు బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలకు అంటుంది అంతేగా, దానికి వాడెవడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు రాత్రి దాన్ని తీసురా. బాబయ్య పొరాన్ని, గువ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా, జ్ఞాపకం ఉంచుకో. గూడింబాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడపోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాట్కో, అతిరథ మహారథులు ఎందరో వచ్చి వెళ్లారు, ఇదే వర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్యా? చూడడానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది, గజనిమ్మ పండు. దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చేయి. దాని సిగ దొరగా పెళ్లి కొడుకులా ముస్తాబై గూడెంబాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెంబాబా. గూడెంబాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు? అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా, పదండి రా, పదండి పదండి. ఎక్కడ్రా సుందరి పిచ్చనా కొడకలారా, నీకు మతి ఏమైనా పోయిందా? ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలెట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో, లాక్కురండిరా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది, లాక్కురండి. నీ వల్ల ఏమి కాదా, అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బాకి కాదా వీళ్ళకి? నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తే ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరూ మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కత్తిరి కుక్క వినుము. దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా, ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొచ్చలరా ఉపయోగించేది ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరాని మగతనాన్ని వీళ్ళకి, కట్ర నాకు చేరద్దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ.
చూసుకుందాం. రా రావే. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అర్థం, మీ కష్టాలు అర్థం. తీసుకెళ్లి తలయకి వెళ్ళి. ఎవడు మొహం చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మత్తు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలియలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెళ్ళి. వద్దు, నన్ను ఏం చేయదు, నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను, నన్ను నమ్మండి. తల్లి నన్ను క్షమించు, ఇక్కడ నుంచి న్యాయంగా బతుకుతాను, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేను ఎన్నో పాపాలు చేశాను, దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు, నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు, అందరూ ఒక్కటే.